రేవంత్ రెడ్డి గారి దాయకత్వం రేవంత్ రెడ్డి గారి దాయకత్వం కొన్న సురేఖ నాయకత్వం కొన్న మురళీధర్ గారి నాయకత్వం అందరికి నమస్కారం అంటున్నారు చాలా సంతోషం ఉంది ఇవాల పుట్టింటికి వచ్చినట్టున్నది మళ్ళా ఇవాల వేదిక మీద ఉన్న అద్దలందరికీ నాకు నమస్కారం తెలియజేసుకుంటూ వేదిక కింద ఉన్న మా అభిమానులందరికీ పాదాభివందనాలు మీకు ఇదికొచ్చి మా అందరినీ ఆశీర్వదించడం వచ్చిన మీ అందరికీ నా పాదాభివందనాలు తెలియజేసుకుంటున్నా మరి ఈ రోజు చాలా ప్రత్యేకమైన రోజు ఎందుకంటే శ్రీ రేవంత్ రెడ్డి గారు మన ఊరికి వచ్చిండ్రు వచ్చిండ్రు అంటే దానికి ప్రత్యేకత ఉంది ఇక్కడ ఉన్న ఎమ్మెల్యేని ఇక్కడ తాలూకు మంత్రుల ఆగడాలకు చెక్ పెట్టడానికి వచ్చింది అలా రేవంత్ అన్న చెప్పే ఒక్కొక్క వాక్యం ఒక బాణం అని చెప్తున్నాయాలని మీకు ఇక్కడున్న ఎమ్మెల్యే అరే ఎమ్మెల్యే అంటేనే గాలి అనిపిస్తా ఆంధ్రపై మంచి లేదు ఆ పేరు నా పేరు సెట్ కాదు అర్థమైందా కొండ సురేఖ ఉన్నన్ని రోజులు మీరెట్టుండేనో నాకు తెలుసు కొండ సురేఖ పోయినా నుంచి అనాథల్లాగుంటున్నారు నేను ఈ వేదిక మీద నుంచి సవాల విసరుకున్నా సీకేఎం ఆసుపత్రికి నువ్వేమైనా చేసినావా అజామ్ జాయి పిలుస్తాంటే కార్మికులకి పట్టాలి అని కోర్టులు ఆర్డర్ ఇచ్చి ఇచ్చినవా ఈడ మింగడానికి చూను యదా రాజా తదా ప్రజా ఉంటుంది రాజు ఏం చేస్తాడో పంట చేస్తాడు పిఏల అత్యాచారాలు చేస్తాను ఈడ ఇక మనం నోరు మూసుకొని కూర్చోవాల్సి సాదు ఇది అవసరం అవని రేవంత్ రెడ్డి అన్న రాజ్యం కావాలా వద్దా రామరాజ్యం కావాలా వద్దా రామరాజ్యం సెక్యులరిజం కాదు రామరాజ్యం అంటే రేవంత్ అన్న రాజ్యం ఈరోజు కొండ సురేఖ గారు 2019లో ఏదో చెప్పుడు మాటలేని మేము ఏ నియోజకవర్గానికి పోయి మీ ప్రేమను కోల్పోయినాం కానీ నేను ఈ వేదిక మీద నుంచి సాలిసిరుతున్నా నేను 8 నెలల గర్భవతిని కదా మా అమ్మ కనుక 2009లో ఇక్కడ గెలిచి ఉంటే ఆ ప్రసవం ఖచ్చితంగా సీకే హాస్పిటల్ జరిగుండేది నీ కవాలి ఇసురుతానా నీ ఇంట్లో నుంచి నీ ఆడబిడ్డ కానీ ఎవరు కానీ నీకేం ఆసుపత్రి కానీ ఎంజీఎం ఆసుపత్రి కానీ పోతారా అని అడుగుతున్నా నేను ఎందుకు అభివృద్ధి లేదు తింటాన్రు పంటాన్రు దయాకర్రావు పర్సంటేజ్లే నరేందర్ పర్సంటేజ్లే సిగ్గు లేకుండా ఉంటాన్రు సో ఇదంతా నాకు అవసరం లేదని అనుకుంటున్నా నేను మిమ్మల్ని అందరిని ఒకటే కోరుకుంటున్నా మీరు ఆల్రెడీ కొండ సురేఖ గారి అభివృద్ధి చూసిండ్రు పాలన చూసిండ్రు అట్లాంటి పాలన మా కావాలా వద్దా మనకి కొండ సురేఖ గారు మీ తాడబిడిగా ఉంటారు కొండ మురళీధర్రావు గారు మీ పెద్ద కొడుకుగా ఉంటారని సందర్భంగా నేను తెలియజేసుకుంటున్నా మా మా జీవితం ఎప్పుడూ ప్రజలకే అంకితం అది మీ అందరికి తెలుసు సో దయచేసి ఈ ఎలక్షన్లో కొండ సురేఖని భారీ మెజారిటీతో గెలిపించుకుందాం అన్నలారా అక్కలారా నాకు ఈ సంవత్సరంలో రెండే రెండు ఒక నా బిడ్డని గడ్డ మీదకి ఎంత కష్టమైనా కూడా సురక్షితంగా నా బిడ్డని అడుపులో ఉన్న బిడ్డని తీసుక బయట ఇట్లా తీసుకురావటము అదే విధంగా కొండ సురేఖని ఈస్ట్లో గెలిపించుకొని ప్రతి ఒక్క బిడ్డకి సురక్షితనివ్వడం అది నా బాధ్యత కింద ఎట్లున్నా నేను మీ అందరి దగ్గరకు వస్తా మళ్ళీ ఎలక్షన్లు అప్పుడు కలుద్దాం సో అప్పటి వరకు సెలవు ఒక్కసారి యూత్ అంటే ఏంటిదో రేవంత్ నాకు తెలియాలి ఒక్క ఈల రేవంత్ నాకు ఇంకా ఈల అది అది చెప్పంటే జై జై కాంగ్రెస్ జై థ్యాంక్ యూ